Hello, Andy. Good evening. Yes, good evening. Ivala manam Operation Netra weekly current affairs session lo 18th February ki sambandhinchinatuvanti important issues chuddamandi. Right? So ivala important topics ento first dan list chuddam, aa tarvata topics loki veldam. Dan kante mundu okka sariga mana platform ki sambandhinchinatuvanti బేసిక్ దాని ఇన్ఫర్మేషన్ ఒక్కసారి చూద్దాం క్విక్గా. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి లార్జెస్ట్ ప్లాట్ఫామ్ అనేది, డిఫరెంట్ ఎడ్యుకేటర్స్ అవైలబుల్గా ఉన్నారు. ఒక కోర్సుకి ఎన్రోల్ అయినా సరే మిగిలిన వాళ్ళందరి కోర్సెస్ కూడా మనం చూసుకోవచ్చు. రైట్, మరి కోర్సు ఫీచర్స్ ఎలా ఉంటాయి, అనకాడమీలో మన కోర్సు ఫీచర్స్ ఎలా ఉంటాయి అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది, అదొకసారి మనం చూసుకోవచ్చు. స్పెషల్ క్లాసెస్ అన్నీ కూడా ఫ్రీ సెషన్స్, వాటికి సంబంధించిన డేటా ఇక్కడ ఉంది. రేపు మనం జాగ్రఫీకి సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్ చూడబోతున్నాం. సో జాగ్రఫీ ఇష్యూస్కి సంబంధించి ఒకవేళ సెషన్స్ కావాలి అనుకుంటే మన యాప్లో మీరు ఒకసారి నా ప్రొఫైల్కి వెళ్ళి చూసుకుంటే స్పెషల్ క్లాసెస్ ఏమేంటి, దాని షెడ్యూల్ ఏంటి అని తెలుస్తుంది. సరే, ఆల్రెడీ ఇంతకుముందే మనం ఫ్రీ సెషన్స్లో స్పెషల్ క్లాసెస్లో ఈ అన్ని ఏరియాస్ మీద వీడియోస్ చేస్తున్నాం. ఒకవేళ ఆల్రెడీ ఏమైనా చూడకపోయి ఉంటే అవి మీరు చూసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్, వీటిలో మీకు మీరు ఇంతకుముందు చూడండి, లెట్స్ ఏ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కానీ, లా కానీ, ఎస్ఎన్టీ బేసిక్స్ కానీ, ఇలాంటివి సెషన్స్ అన్నీ కూడా ఫ్రీగానే అవైలబుల్గా ఉన్నాయి, చూసుకోవచ్చు. చూసుంటే నో ప్రాబ్లం. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ అనేది ఆల్రెడీ రన్ అవుతుంది. ఈ మంత్ ఎండింగ్లో బేసిక్స్ ఆఫ్ ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ స్టార్ట్ అవబోతుంది, అది కూడా ఒకసారి చూసుకోవచ్చు. దానికి రిలేటెడ్ ఫీచర్స్ ఏంటి, దానికి సంబంధించిన ఇష్యూ ఇక్కడ ఉంది. డిఎంఆర్ లైవ్ అన్న కోడ్ ఏ కోర్స్కి యూజ్ చేసుకున్నా, ఏ టీచర్ కోర్స్కైనా సరే 10% డిస్కౌంట్ అనేటటువంటిది మనకు వస్తుంది. ఏ విధంగా మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, దాని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. సరే, మరి ఇవాళ మనం చదవబోయేటటువంటి 9 టాపిక్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏంటి. ఇవాళ మనం 9 ఏరియాస్ చూడబోతున్నాం ఆపరేషన్ నేత్రాలు. ఒకటి, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. అసలు అది అంటే ఏంటి, అర్బనైజేషన్కి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి వీటికి ఉన్నటువంటి లింక్స్ ఏంటి, ఇవి మనం చూద్దాం. రెండోది, మార్స్ మిషన్. రీసెంట్గా మనకి యుఏఈకి సంబంధించిన హోప్ మిషన్, చైనాకు సంబంధించిన తియాన్వన్ మిషన్, యుఎస్ఏకి సంబంధించిన పర్జీవరెన్స్ మిషన్, ఇవన్నీ కూడా మార్స్ చుట్టూ ఆర్బిట్ అవుతున్నాయి. సో ఆ కంటెక్స్ట్లో ఈ మార్స్ మిషన్స్ ఏమేమి ఉన్నాయి, వాటికి సంబంధించిన విషయాలు ఒకసారి చూద్దాం. జియోస్పేషియల్ సెక్టార్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే పాలసీ ఉందో దాన్ని లిబరలైజ్ చేసింది, లిబరలైజేషన్ అంటాం. సో ఆ లిబరలైజేషన్ అంటే ఏంటో చూద్దాం. డిఫెన్స్కి సంబంధించి డిఫెన్స్ అర్జున్ బ్యాటిల్ ట్యాంక్స్ అంటే ఏంటి, అది డిఫెన్స్ ఇండిజనైజేషన్కి ఏ విధంగా ఒక సూచికలాగా మనకి పనిచేస్తుంది, దాని గురించి తెలుసుకుందాం. నెట్ వైర్ అనేటటువంటి సైబర్ థ్రెట్, రీసెంట్గా సైబర్ థ్రెట్స్ పెరుగుతూ ఉన్నాయి అనేటటువంటిది తెలిసిందే. వాటిలో న్యూస్లో ఉండేటటువంటి నెట్ వైర్ అంటే ఏంటి, దాని రిలేటెడ్ ఇష్యూస్ చూద్దాం. భువన్ అనేటటువంటి పోర్టల్, ఇది కూడా జియోస్పేషియల్ సెక్టార్కి సంబంధించిందే. భువన్ పోర్టల్ అనేటటువంటిది ఇస్రోకి సంబంధించిన పోర్టల్. అసలు ఆ పోర్టల్ అంటే ఏంటి, దాంట్లో రీసెంట్గా మై ఇండియా స్పేస్ అనేటటువంటి ఒక యాప్ ఆర్ ఒక అప్లికేషన్ అనేటటువంటి తయారు చేశారు దాన్ని ఉపయోగించి, సో మ్యాప్స్ కోసం అన్నమాట. సో ఈ మ్యాప్స్ కోసం భువన్ పోర్టల్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాం, అది జియోస్పేషియల్ సెక్టార్, ఈ రెండు లింక్ అన్నాను ఇప్పుడే. సో అది ఏ విధంగా లింక్ అయి ఉంటుంది అది తెలుసుకుందాం. ఎయిర్ పొల్యూషన్, కోల్ అనేటటువంటిది బర్న్ చేయడం ద్వారా ఏ విధంగా ఎయిర్ పొల్యూషన్కి దారితీస్తుంది, దానికి సంబంధించి ఏమేమి మెజర్స్ తీసుకోవచ్చు, దాని ఇంపాక్ట్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తాం, ప్రిలిమ్స్లో కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, డిగ్నోసునా అనేటటువంటిది అర్లియెస్ట్ లివింగ్ యానిమల్గా కనుక్కోవడం జరిగింది. ఇది బింబేత్కా అనేటటువంటి కేవ్స్ మధ్యప్రదేశ్లో దాని యొక్క శిలాజాలు కనుక్కున్నారు. సో అసలు అది అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయం ఏంటి చూద్దాం. నెక్స్ట్, లెదర్ బ్యాక్ టర్టిల్ ప్రాజెక్ట్. మనకి ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్, దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, దానికి సంబంధించి అండమాన్ నికోబార్ దీవుల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాల లేదా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది చేయాలా. సో ఆ రెండింటికి సంబంధించి గొడవ వచ్చినప్పుడు, కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏది ముందు తీసుకోవాలి, సో అలాంటి కంటెక్స్ట్లో ఎగ్జాంపుల్గా లెదర్ బ్యాక్ టర్టిల్స్ వాటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏంటి, అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రపోజ్ చేసిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి
ఇక్కడ ఇవి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్కి ఏంటి లింక్ అసలు? ఇవి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ తిరువనంతపురం, కేరళలోని తిరువనంతపురం అనేటటువంటి సిటీకి సంబంధించి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అనే దానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అయితే ఏంటి? అవును, సో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అనేటటువంటివి కామన్ కదా ప్రతి సిటీకి, మరి ఏంటి ఇక్కడ ఉండేటటువంటి స్పెషాలిటీ ఏంటి దీనికి సంబంధించి అన్నటువంటిది. రైట్, ఎస్ అండి. చూడండి, ఐసీసీసీ, ఐట్రిపుల్సీ అంటాం. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఇది స్మార్ట్ సిటీ అనే ప్రాజెక్ట్ కింద తీసుకొని రావడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా అక్కడ జరిగేటటువంటి ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ అనేటటువంటివి చాలా డిజాస్టర్స్కి, చాలా వైపరీత్యాలు అంటారు, అర్బన్ ఏరియాస్లో చాలా డిజాస్టర్స్ అనేటటువంటివి రీసెంట్గా కామన్గా అవుతున్నాయి. సో వాటిలో స్పెసిఫిక్గా చెప్పాలి అంటే అర్బన్ ఫ్లడ్స్ కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి కంటెక్స్ట్లో ఏ విధంగా మరి దాన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి, ఏ విధంగా మానిటర్ చేసుకోవాలి? ఎప్పుడూ కూడా ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి సిటిజన్ గవర్నమెంట్ ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సిటిజన్ గవర్నమెంట్, సో ఇవి రెండింటి మధ్య కనెక్టివిటీ ఉండాలి. సో దాన్ని తీసుకొని వచ్చేందుకు ఏ విధంగా టెక్నాలజీ అనేటటువంటిది వాడుకోవచ్చు, వీటన్నిటి కోసం ఈ ఐట్రిపుల్సీ అంటాము ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అనేటటువంటిది స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ఈ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కింద స్మార్ట్ సిటీస్ మిషన్ ఏదైతే ఉందో, స్మార్ట్ సిటీస్ అంటాం, ఈ స్మార్ట్ సిటీస్ అనే మిషన్ కింద తీసుకొని వస్తున్నారు. దీనికి ఇప్పుడు ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ ఏంటి ఒకసారి చూద్దామా? రైట్, సో సుమారుగా 94 కోట్ల రూపాయలతో ఈ తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ అర్బన్ ఏరియాకి సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటే, ఫ్లడ్స్ కానీ అలాగా ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా కోఆర్డినేషన్ కోసం ఈ ఐట్రిపుల్సీ అనే సెంటర్ని తీసుకొని రావడం జరిగింది. అంటే వీళ్ళు ఎవరెవరితో కోఆర్డినేట్ చేసుకుంటారు? పోలీస్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఫైర్ ఫైటింగ్ డిపార్ట్మెంట్, వీళ్ళందరితోనూ కోఆర్డినేట్ చేసుకునేలాగా సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న ఆఫీస్ అది. దాంట్లో వీళ్ళందరితో ఇన్ఫర్మేషన్ని రియల్ టైంలో షేర్ చేసుకునేలాగా అక్కడ వాళ్ళకి ఎక్విప్మెంట్ ఇదంతా ఉంటుంది. దాన్నే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ సెంటర్ అని అంటారు. సో అది అర్బన్ ఏరియాస్కి ఇంపార్టెంట్ ఎందుకని, డిజాస్టర్ మేనేజ్మెంట్లో వెరీ ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా అర్బన్ వల్నరబిలిటీస్ అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి కంటెక్స్ట్లో అర్బన్ ఏరియాస్లో ఉండేటటువంటి ఈ ప్రమాదాలని, వాటిని చాలా ఈజీగా, చాలా త్వరగా, చాలా కోఆర్డినేటెడ్ పద్ధతిలో అడ్రస్ చేయడం కోసం ఇటువంటి వీటిని స్మార్ట్ సిటీస్ అనే దాని కింద తీసుకొని రావడం. సో రీసెంట్గా ఎక్కడ తీసుకొని వచ్చారు అన్నది క్వశ్చన్ అవ్వచ్చు. రెండోది, స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఈ విధంగా తీసుకొని రావాలి అన్న పాయింట్ ఒకదాన్ని మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు రాసుకోవచ్చండి. లెట్సే అర్బన్ ఏరియాస్కి చాలా థ్రెట్స్ ఉన్నాయి, అలాంటి క్వశ్చన్ ఏదో మీరు చదువుతూ ఉన్నారు. సో అలాంటి మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ ఇలాంటి వాటిని సెటప్ చేయొచ్చు అని రాయొచ్చు. లేదా స్మార్ట్ అర్బనైజేషన్ అనే క్వశ్చన్ రాస్తున్నారు మీరు, ఆ స్మార్ట్ అర్బనైజేషన్ అనే టాపిక్ చదువుకునేటప్పుడైనా ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అనే దాని గురించి రాయొచ్చు. అంటే అటు డిజాస్టర్ మేనేజ్మెంట్లో కానీ, ఇటు గవర్నాన్స్లో కానీ ఈ టాపిక్ని మీరు వాడుకోవచ్చు అండి. రైట్, సరే, నెక్స్ట్ ఇష్యూ మార్స్ మిషన్ అంటున్నాం. సో మార్స్ మిషన్ అంటే ఏంటి? ఇందాకటిది మరి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా అవుతుంది? అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ అవుతుంది, లేదంటే ఇందాక చెప్పినట్టు గవర్నెన్స్ అవుతుంది. ఎలా ఎస్ఎన్టి? ఇదంతా కూడా దేని అప్లికేషన్ అండి? ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ని ఉపయోగించి. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తున్నారా? సో ఓవరాల్గా ఎక్కడెక్కడ ఏ సిటీస్లో సీసీటీవీ కెమెరాస్ వీటన్నిటితోనూ నెట్వర్క్ ఆఫ్ డివైజెస్, కనెక్టెడ్ డివైజెస్తో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని, స్పేస్ టెక్నాలజీని, వీటిని ఉపయోగించి అక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అనమాట. సో మనం ICT అనే చాప్టర్ని చదువుకునేటప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చు, వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ICT అనేది చదువుకుంటాం మామూలుగా బేసిక్స్కి సంబంధించి, మరి దాని రిలేటెడ్గా ఉండేటటువంటి కరెంట్ ఇష్యూస్ చదువుకోకుండా ఓన్లీ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటూ కూర్చుంటే ఉపయోగం ఉంటుందా? ఉండదు. సో అలాంటి కంటెక్స్ట్లో మనం ఆ అప్లికేషన్ వైజ్గా మనం చెయ్యాలి అంటే దాని రిలేటెడ్గా మనకి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సరే, నెక్స్ట్ ఇష్యూ ఇందాక అన్నట్టు మార్స్ మిషన్. సో మార్స్ మిషన్ అంటే ఏంటి?
మార్స్ అనేటటువంటి గ్రహాన్ని, మార్స్ అనేటటువంటిది సూర్యుడి దగ్గర నుంచి నాలుగవ గ్రహం అవునా, సో మన అర్త్ మూడోది, మార్స్ అనేటటువంటిది ఫోర్త్ గ్రహం అన్నమాట. దీన్ని రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు, ఎందుకంటే దానిపై ఉండేటటువంటి ఐరన్ ఆక్సైడ్, ఆ మూలకాలు వీటన్నిటి వల్ల. సరే, ఈ మార్స్ అనేటటువంటి ఇది కొంచెం అర్త్తో సిమిలారిటీస్ అనేటటువంటి ఉన్నాయి. దాని యొక్క సైజులో కానివ్వండి, లేదా దాని మీద ఉండేటటువంటి వాతావరణం అనేది కొంచెం తేడా ఉన్నా సరే, అట్మాస్ఫియర్ అనేటటువంటిది కొంతవరకు అర్త్ని పోలి ఉండడము. సో ఈ విధంగా అర్త్ అండ్ మార్స్కి మార్స్కి సంబంధించి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అందుకని మనం ఏం చేస్తున్నామంటే, మన సౌర కుటుంబంలో మన అర్త్ కాకుండా, భూమి కాకుండా ఇంకే ప్లానెట్ మీదైనా లైఫ్ ఉందా అని మనం కనుక్కోవాలి అనుకుంటున్నాం. మనకి ఎందుకు ఇంపార్టెంట్ అండి, ఎందుకు మార్స్ ఇలాంటి వాటన్నిటి మీద స్టడీ చేపట్టాలి? ఆ మనీ మొత్తాన్ని లెట్స్ సే రైల్వేస్ బిల్డ్ చేయడానికో, పావర్టీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్స్కో వాడుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ? సైన్స్ అనేటటువంటిది పురోగతి సాధించాలి. ఇప్పుడు మన భూమి ఏ విధంగా ఉంది, అసలు భూమి మీద లైఫ్ ఏ విధంగా ఉంది, ఒకవేళ మార్స్ మీద కూడా ఇంతకుముందు లైఫ్ ఉండి అది అంతరించిపోయి ఉంటే, సో అంటే ఆ విధంగా మన భూమి మీద కాకుండా ఉండేలాగా మనం ఎంతో కొంత చర్యలు చేపట్టచ్చా? సో సైంటిఫిక్ ప్రోగ్రెస్ అనేటటువంటిది ఇంపార్టెంట్. సో వీటి కోసం మనం వివిధ ప్లానెట్స్, వీటికి సంబంధించిన రీసెర్చ్ చేపడుతూ ఉంటాం. వాటిలో మార్స్ అనేటటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్. దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ మనకి మూడు మిషన్స్ని లాంచ్ చేశారు. ఒకటి యుఎస్ఏకి సంబంధించిన పర్జీవరెన్స్ అనే మిషన్, రెండోది చైనాకు సంబంధించిన తియాన్వెన్ 1 అనే మిషన్, మూడోది యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన హోప్ అనేటటువంటి మిషన్. సో ఆ మూడింటిని లాంచ్ చేశారనమాట. జూలైలోనే ఎందుకు లాంచ్ చేశారు గమనిస్తున్నారా? జూలై 30, జూలై 23, జూలై 14 జూలైలోనే ఎందుకు లాంచ్ చేశారు అంటే, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మన అర్త్ మరియు మార్స్ ఇవి రెండు దగ్గరికి, అంటే ఆర్బిట్లో సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు కొంత దగ్గరికి వస్తాయి. సో అలాంటప్పుడు మనం పంపించేటటువంటి స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో అది ట్రావెల్ అవ్వాల్సినటువంటి దూరం తక్కువ. సో అందుకోసం మనం ఏం చేస్తాము, ఎప్పుడైతే ఈ రెండు దగ్గరికి వస్తాయో దాన్నే లాంచ్ విండో అంటారు. సో ఆ లాంచ్ విండో అనేటటువంటిది చూసుకొని ఆ పీరియడ్లోనే మనం లాంచ్ చేస్తాం. మిగిలిన టైంలో లాంచ్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది, దానివల్ల ఫ్యూయల్ ఇవన్నీ ఎక్కువ ఖర్చు అవుతాయి. అందుకోసం మనం ఎప్పుడైతే అవి రెండు దగ్గరగా ఉంటాయో అప్పుడు లాంచ్ చేస్తాం అన్నమాట. సరే, లాంచ్ చేసాము. వాటిలో ఈ లాంచ్ చేసిన ఆర్డర్ ప్రకారం యుఏఈకి సంబంధించిన హోప్ మిషన్ ఫస్ట్ రీచ్ అయింది, చైనా, యుఎస్ఏ ఇలాగా వరుసగా ఇవి రీచ్ అయ్యాయన్నమాట. వాటిలో ఒక్కొక్క దాని గురించి చూద్దాం. మరి చైనా యొక్క మిషన్ అనేటటువంటిది, ఇదిగో వాళ్ళ యొక్క హినాయన్ అనేటటువంటి ఐలాండ్ నుంచి వాళ్ళు లాంచ్ చేశారు. దాని పేరు, ఆ స్పేస్ క్రాఫ్ట్ పేరు తియాన్వెన్ 1 అంటున్నాము. సో ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి, తియాంగాంగ్ అని ఇంకొకటి ఉంటుంది వాళ్ళకి. తియాంగాంగ్ అనేటటువంటిది వాళ్ళ యొక్క స్పేస్ స్టేషన్ పేరు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. భూమి చుట్టూ తిరుగుతూ ఉండేటటువంటి వాళ్ళ యొక్క స్పేస్ స్టేషన్ పేరు తియాంగాంగ్. ఇక్కడ తియాన్వెన్ అన్నది వాళ్ళు మార్స్ మీదకి పంపించినటువంటి ఈ ప్రయోగం పేరు తియాన్వెన్. ఇది మార్స్ మీదకి వాళ్ళు మూడు రకాల ఎక్విప్మెంట్స్ పంపించారు. ఒకటి ఆర్బిటర్, రెండు ల్యాండర్, మూడు రోవర్. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఇవి మూడు. సో ఆర్బిటర్ వచ్చేటప్పటికి మార్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ల్యాండర్ వచ్చేటప్పటికి సేఫ్గా మార్స్ యొక్క ఉపరితలం మీదకి, ఈ రోవర్, రోవర్ అనేటటువంటిది ఒక రోబోటిక్ ఎలిమెంట్ లాంటిదన్నమాట. సో ఇది నీట్గా స్లోగా క్రాష్ అవ్వకుండా సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు. సో సాఫ్ట్గా రోవర్ని ల్యాండ్ చేస్తుంది. ఎవరు? ల్యాండర్ అనేటటువంటిది. సో ల్యాండ్ చేస్తుంది, ల్యాండ్ అయిన చోటే ఇది ఉంటుంది, అక్కడి నుంచి సిగ్నల్స్ అవన్నీ పంపిస్తూ ఉంటుంది. మనకి భూమితో ఉండేటటువంటి, భూమి మీద ఉండేటటువంటి గ్రౌండ్ స్టేషన్స్ ఎక్కడైతే సిగ్నల్స్ని వీటిని మానిటర్ చేస్తూ ఉంటారో, ఆ గ్రౌండ్ స్టేషన్తో మనకి కాంటాక్ట్లో ఉండేది ఆర్బిటర్. సో ఆర్బిటర్ ఏదైతే తిరుగుతూ ఉంటుందో అది మనకి కాంటాక్ట్లో ఉంటుంది, భూమి మీదకి సిగ్నల్స్ని పంపిస్తూ ఉంటుంది. ఏవైతే ఇప్పుడు ఈ మార్స్ మీదకి ల్యాండ్ అయ్యాయో అవి అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేపడతాయి. చూడండి, ల్యాండర్ అనేది పారాషూట్స్, వీటితో స్లోగా ల్యాండ్ అవుతుంది. ఈ రోవర్ అనేటటువంటిది ఏ విధంగా మార్స్ యొక్క సాయిల్ అనేది ఉంది, దాని కంపోజిషన్ ఎంత, ఇమేజెస్ని క్యాప్చర్ చేయడము, అసలు వాటర్ అనేటటువంటిది ఏమన్నా ఉందా, లైఫ్ ఫామ్ అనేటటువంటిది ఆ సాయిల్లో ఏమన్నా ఉందా, వీటన్నిటికీ సంబంధించి ఇది రీసెర్చ్ చేస్తుంది. అంటే చెప్పాలి అంటే చైనాకు సంబంధించినటువంటి తియాన్వెన్ అనేటటువంటిది ఏ పర్పస్ కోసం వెళ్ళినట్టు, అక్కడ రీసెర్చ్ చేపట్టి దాని మీద వాటర్ అనేటటువంటిది ఉందా,
దాని మీద లైఫ్ ఫామ్ అనేటటువంటిది ఉందా అన్నది అది రీసెర్చ్ చేయడానికి దాన్ని పంపించారు. సో అది క్లియర్ మనకి. రెండోది యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటటువంటి పంపించినటువంటి హోప్ మిషన్, హోప్ మిషన్ కూడా రీచ్ అయింది. సో అది ఓన్లీ అది ఆర్బిటర్ మాత్రమే, దానికి ల్యాండర్ రోవర్ లీవ్ ఓన్లీ మార్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంతే, మార్స్ చుట్టూ ఒక కక్షలో తిరుగుతూ మార్స్ యొక్క అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది, అట్మాస్ఫియర్ అంటాం. సో ఈ మార్స్ యొక్క అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది, సో అది చూడటము. మార్స్ యొక్క టోపోగ్రఫీ, టోపోగ్రఫీ అంటే దాని మీద ఉండేటటువంటి ఫిజికల్ ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి, దానికి సంబంధించి అవి ఫోటోస్ తీసుకోవడము ఇలాగ చేస్తుంది. రీసెంట్గా మనకి మార్స్ మీద ఉండేటటువంటి వల్కనోస్, అగ్నిపర్వతాల యొక్క ఫోటోలని, అగ్నిపర్వతాల ద్వారా ఏర్పడినటువంటి మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఫోటోస్ని మనకి ఈ హోప్ అనేటటువంటి మిషన్, హోప్ అనే మిషన్ ద్వారా పంపించినటువంటి ఆర్బిటర్ ఏదైతే ఉందో అది మనకి పంపించడం జరిగింది. రైట్. యుఎస్, యుఏఈ యొక్క హోప్ మిషన్ ఓన్లీ ఆర్బిటర్ని మాత్రమే కలిగి ఉంది. ఇందాక చెప్పినట్టు చైనా యొక్క మిషన్ వచ్చేటప్పటికి ఆర్బిటర్, ల్యాండర్, రోవర్. సో ఇది అట్మాస్ఫియర్ టోపోగ్రఫీకి సంబంధించింది. అది సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది. ఇది ఇంకా ల్యాండ్ అవ్వలేదండి ప్రస్తుతానికి. సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వడం అనేది ప్లాన్ అన్నమాట. ప్రస్తుతానికి అవ్వలేదు, ఇంకా అవుతుంది. నెక్స్ట్ మరి మన యుఎస్ఏ పంపించినటువంటిది ఏంటి? యుఎస్ఏ అనేటటువంటిది మార్స్ మీదకి రెండు రకాల ఎక్విప్మెంట్స్ని పంపించడం జరిగిందండి. ఒకటి పర్జీవరెన్స్. పర్జీవరెన్స్ అంటే మామూలుగా ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటి? ఎన్ని కష్ట నష్టాలు, ఒడిదుడుకులు వచ్చినా సరే తట్టుకొని నిలబడగలగడాన్ని పర్జీవరెన్స్ అంట. సో పర్జీవరెన్స్ అనేటటువంటి రోవర్, అంటే రోబోట్ని ఇంజెనిటీ అంటే అద్భుతం అన్నదానికి కూడా చెప్తారు. సో ఇంజెనిటీ అనేటటువంటి హెలికాప్టర్, సో ఇదిగో ఇలా రోవర్ అనేటటువంటి తిరుగుతూ ఉంటుంది. హెలికాప్టర్ అనేది కొన్ని మీటర్ల దూరంలో, ఇదిగో చూడండి, హెలికాప్టర్ అనేది కొన్ని మీటర్ల ఎత్తులో ఎగురుతూ అక్కడ ఉండేటటువంటి డేటాని వీటిని రాబడుతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా యుఎస్ నాసా అనేటటువంటి 2020 ఈ మిషన్ని పంపించింది. అది కూడా సక్సెస్ఫుల్గా రీచ్ అయింది. ఇంకా అవి మార్స్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి, ఇంకా ల్యాండ్ అవ్వలేదండి. వాళ్ళు రీచ్ అయిన తర్వాత ఆర్బిట్ చుట్టూ తిరుగుతూ అనుకూలమైన సమయం చూసుకొని ల్యాండ్ అవ్వాలి. అంటే నాసా పంపించిన దానికి సంబంధించి వాళ్ళు ల్యాండ్ అయ్యే రోవర్ మరియు హెలికాప్టర్ని డిజైన్ చేసి పంపించారు. చైనా ఏమో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ మూడింటిని పంపించింది. మరి యుఏఈ వచ్చేటప్పటికి ఓన్లీ ఆర్బిటర్ని మాత్రమే పంపించింది. మనకి మన మంగళ్యాన్ మిషన్ గురించి ఐడియా ఉందా? ఎస్, మంగళ్యాన్. సో మంగళ్యాన్ అనేటటువంటిది ప్రోగ్రామ్ పేరు. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ మార్స్ ఆర్బిటర్ మిషన్. మార్స్ చుట్టూ తిరిగేటటువంటి ఆర్బిటర్ అంటాము. ఈ మామ్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఓన్లీ ఆర్బిటర్ మాత్రమే. ఇప్పుడు యుఏఈ ఏ విధంగా పంపించింది ఓన్లీ ఆర్బిటర్ని? అలాగా ఆర్బిటర్ని మాత్రమే పంపిస్తుందన్నమాట. సరే, ఇప్పుడు ఒకసారి పర్జీవరెన్స్ అనేటటువంటి రోవర్ చూడండి. ఆ పర్జీవరెన్స్ అనేటటువంటి రోవర్ అనేది, ఇదిగో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ నిష్పత్తి ఎంత ఉంది, సో దాంట్లో ఉండే మూలకాలు ఏ విధంగా ఉన్నాయి, సో అక్కడ దానికి సంబంధించి ఇమేజెస్ తీయడము, వెదర్ ఏ విధంగా ఉంది, సో ఇలా ఓవరాల్గా ఈ పర్జీవరెన్స్ అనేటటువంటిది ఒక రోబోటిక్ రోవర్ అన్నమాట, హెలికాప్టర్. సో మార్స్ హెలికాప్టర్, దాని పేరు ఇంజెనిటీ. సో ఈ హెలికాప్టర్ అనేటటువంటిది సెన్సర్స్, సోలార్ ప్యానల్స్ వీటన్నిటితో నడుస్తుందన్నమాట. సో ఇది మార్స్ పైన కొంత ఎత్తులో ఫ్లై అవుతూ అక్కడ ఫోటోగ్రాఫ్స్ తీయడము, అట్మాస్ఫియర్కి సంబంధించిన కండిషన్స్ని స్టడీ చేయడము, వీటన్నిటినీ ఇది స్టడీ చేస్తుంది. పర్జీవరెన్స్ మరియు ఇంజెనిటీ ఇవి నాసాకు సంబంధించిన ఎక్విప్మెంట్, యుఏఈకి సంబంధించి హోప్ ఆర్బిటర్, చైనాకు సంబంధించి ఆర్బిటర్, ల్యాండర్, రోవర్, ఇవి మూడు కూడా మరి మార్స్ని రీచ్ అయ్యాయి రీసెంట్గా. అందువల్ల అవి మనకి న్యూస్లో ఉన్నాయండి. రైట్. మన ఇండియాకు సంబంధించింది మంగళ్యాన్ అనేటటువంటిది మార్స్ ఆర్బిటర్ మిషన్ అన్నది దాని టెక్నికల్ నేమ్. రైట్. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. లెదర్ బ్యాక్ సీ టర్టిల్స్. లెదర్ బ్యాక్ సీ టర్టిల్స్ అంటే ఏంటి? డిప్పా అంటాం. సో ఈ తావేలు యొక్క ఇది చాలా చాలా హార్డ్గా ఉంటుంది, పైన ఉండేటటువంటి డిప్పా అనేటటువంటిది. సో లెదర్ బ్యాక్ సీ టర్టిల్స్ అనేటటువంటివి ఓవరాల్గా మనకి మెరైన్ టర్టిల్స్, మనకి ఫ్రెష్ వాటర్ టర్టిల్స్ అని, మెరైన్ వాటర్ టర్టిల్స్ అని రెండు రకాలు ఉంటాయండి. ఫ్రెష్ వాటర్ అంటే నదులు, చెరువులు వీటిలో ఉండేటటువంటి తాబేళ్ళు. మెరైన్ టర్టిల్ అంటే సముద్రపు తాబేళ్ళు అని అంటాము.
సో ఈ మెరైన్ టర్టిల్స్ అనేటటువంటివి మనకి ఓవరాల్గా 7 రకాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఆ 7 రకాల టర్టిల్స్లో లార్జెస్ట్ అతి పెద్ద టర్టిల్ ఏది అంటే ఈ లెదర్ బ్యాక్ సీ టర్టిల్ అన్నమాట. సో ఇది ఆర్కిటిక్ అంటార్కిటిక్ అంటే ఇక్కడ కూల్గా ఉండే ప్రదేశాలు. ఆర్కిటిక్ అంటార్కిటిక్ తప్ప మిగిలినటువంటి అన్ని సముద్ర ప్రాంతాల్లోనూ అటు పసిఫిక్ ఓషన్ కానీ ఇండియన్ ఓషన్ కానీ అట్లాంటిక్ ఓషన్ కానీ ఇలాగా అన్ని ప్రాంతాల దగ్గరను ఈ లెదర్ బ్యాక్ సీ టర్టిల్ అనేటటువంటిది మనకి ఉంటుంది ఆర్కిటిక్ అంటార్కిటిక్ తప్ప. ఇండియన్ ఓషన్ ప్రాంతంలో మనం చూస్తే ఇండోనేషియా, శ్రీలంక, మన ఇండియా, ఇండియాలోని అండమాన్ నికోబార్, ఈ దీవుల దగ్గర ఎక్కువగా మనకి లెదర్ బ్యాక్ సీ టర్టిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ప్రస్తుతానికి ఇవి ఈజీగా వాటి యొక్క దాని యొక్క స్వరూపాన్ని బట్టి ఇది మనం ఈజీగా కనుక్కోవచ్చు అనమాట. దాని యొక్క స్కిన్, ఫ్లెష్ వాటిని బట్టి మనకి ఇండియాలో దీన్ని హైలీ ప్రొటెక్టెడ్ యానిమల్గా కేటగిరైజ్ చేయడం జరిగింది. ఇండియాలో వన్యప్రాణి సంరక్షణ కోసం మనం తీసుకొని వచ్చిన చట్టం ఏంటి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టము 1972. ఆ చట్టంలో 6 షెడ్యూల్స్ ఉన్నాయండి, షెడ్యూల్ 1 నుంచి షెడ్యూల్ 6 వరకు. సో ఏ వాటికి ఎంతెంత లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అన్నది ఈ షెడ్యూల్స్. షెడ్యూల్ 1 అంటే హై లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్. సో ఇది ఈ లెదర్ బ్యాక్ సీ టర్టిల్ అనేది షెడ్యూల్ 1లో ఉంది, అంటే దీనికి హైయెస్ట్ లీగల్ ప్రొటెక్షన్ ఉంది. దీన్ని ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసిన, ట్రేడ్ చేసిన వాటన్నిటికీ హై పనిష్మెంట్స్ అనేటటువంటి ఉంటాయన్నమాట. సో లెదర్ బ్యాక్ సీ టర్టిల్ అనేటటువంటిది ఇంపార్టెంట్. సరే, దాని గురించి అర్థమైంది, మరి ఎందుకు న్యూస్లో ఉంది? ఇదిగో రీసెంట్గా అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించి నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్ అనేది కూడా రిలీజ్ చేశారు. బాగుంది. సో దాని కింద ఏం చెప్పారు, ఈ కోస్టల్ అండ్ మెరైన్ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేసి ఈ మెరైన్ టర్టిల్స్ని ప్రొటెక్ట్ చేస్తాము అన్నారు. అది కూడా బాగుంది. ఇదిగో మనకి లిటిల్ అండమాన్ ఐలాండ్స్, గలతియా అనేటటువంటి నికోబార్ ఐలాండ్స్, మనకి అండమాన్ నికోబార్లో అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని రెండు ఉంటాయి. రైట్, బొమ్మ పెట్టలేనట్టుంది. సరే, అండమాన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, దాంట్లో లిటిల్ అండమాన్ అనేటటువంటి ఐలాండ్స్లోను, మరి నికోబార్లో గ్రేట్ నికోబార్ ఐలాండ్స్లో గాలతియా అనేటటువంటి ప్లేస్, ఇక్కడంతా కూడా ఈ టర్టిల్స్ ఉంటాయి. కానీ ఈ ప్రాంతాల్లో గవర్నమెంట్ అనేటటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి అని, పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేయాలి అని ఇలాగా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. ఎస్పెషలీ లిటిల్ అండమాన్కి సంబంధించి రీసెంట్గా నీతి ఆయోగ్ అనేది ఒక విజన్ డాక్యుమెంట్ని ప్రొవైడ్ చేసి, ఇదిగో అదొక స్ట్రాటజిక్ రీజన్, ఇక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేపట్టాలి అంది. ఈ గాలతియా అనేటటువంటి ఈ ప్లేస్ దగ్గర ఒక పోర్ట్ దీన్ని డెవలప్ చేయాలి అంది. సో ఈ రెండు ఏరియాస్ కూడా ఈ మెరైన్ టర్టిల్స్కి ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేస్, నెస్టింగ్ బీచెస్. ఇప్పుడు మనకి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనే పేరు విన్నారా? ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి ఒడిస్సాలోని మనకి గరిమాత అని ఇలాగా కొన్ని రకాలైనటువంటి బీచెస్ ఉన్నాయండి, కొన్ని బీచెస్ ఉన్నాయి. సో ఆ బీచెస్లో ఆలివ్ రిడ్లీ టర్టిల్స్కి అది ఒక ఇంపార్టెంట్ ప్లేస్. సో ఆ విధంగా ఈ లెదర్ బ్యాక్ టర్టిల్స్కి అండమాన్ నికోబార్ ఈ ఐలాండ్స్ అనేవి ఇంపార్టెంట్ హ్యాబిటాట్ అనమాట. మరి నీతి ఆయోగ్ చెప్పినట్టు లిటిల్ అండమాన్ నికోబార్, లిటిల్ అండమాన్ ఐలాండ్స్ డెవలప్మెంట్ కానీ, ఈ గాలతియా అనేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేస్తే మరి ఈ టర్టిల్స్ యొక్క బయోడైవర్సిటీ తగ్గిపోయినట్టేనా? అంటే నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్ అనేటటువంటి దాని కింద మనం ఏదైతే చేద్దామని రీసెంట్గా గవర్నమెంట్ ప్లాన్ లాంచ్ చేసిందో దానికి అగెనిస్ట్గా వెళ్తున్నట్టేనా? సో మరి ఏం చెయ్యాలి? డెవలప్మెంట్ మరియు ఎన్విరాన్మెంట్ మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ఎప్పుడూ కూడా అండి, డెవలప్మెంట్ అనేటటువంటిది ఎన్విరాన్మెంట్ని దృష్టిలో పెట్టుకునే జరగాలి. సో అక్కడ ఉండేటటువంటి ఐలాండ్స్లో మెరైన్ టర్టిల్స్ని ప్రొటెక్ట్ చేయగలిగితే అక్కడ ఉండేటటువంటి బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయగలుగుతాము. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా వేరే ప్లేస్కి మార్చుకోవచ్చా ఇలాంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్? లేదు, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ చేయాలి. చేసినా సరే అది వీటికి హానికరంగా లేకుండా ఏ విధంగా సస్టైనబుల్గా ఉండగలదు, ఆ విధమైనటువంటి మెజర్స్ని తీసుకొనే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఉండాలి. దాన్నే మనం ఏమంటాం, సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదా సుస్థిర అభివృద్ధి అని అంటాము. సుస్థిర అభివృద్ధి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేటటువంటి ఎన్విరాన్మెంట్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వెరీ ఇంపార్టెంట్, రైట్? లెదర్ బ్యాక్ సీ టర్టిల్స్ వాటికి సంబంధించిన విషయం ఏంటో అర్థమైంది. సరే, నెక్స్ట్, రీసెంట్గా మనకి అర్జున్ అనేటటువంటి బ్యాటిల్ ట్యాంక్స్, ఇదిగో ఈ బ్యాటిల్ ట్యాంక్స్ MK1 అనేది ఇది సిరీస్ నేమ్ అండి.
సో మార్క్ వన్ అనే జనరల్గా ఫస్ట్ జనరేషన్కి మార్క్ వన్ అని, నెక్స్ట్ అయితే మార్క్ టూ అని, ఇట్లా దానికి ఇంప్రూవ్మెంట్స్ వచ్చే కొద్దీ దాని నంబర్ కూడా పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. సో అర్జున అనేటటువంటి బ్యాటిల్ ట్యాంక్స్ని మన ఆర్మీ, ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ ఆర్మీ అనే వాళ్ళు దీన్ని పర్చేస్ చేసుకుంటాము అని చెప్పారు. సో వాళ్ళకి తగ్గట్టుగా ఇవి ప్రొడ్యూస్ చేశారు. ఇదిగోండి, రీసెంట్గా చెన్నైలో ఇవి మ్యానుఫ్యాక్చర్ అవ్వడం జరిగింది. 118 యూనిట్స్, ఇవి మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ అన్నమాట, ఇండిజినస్గా డిజైన్ చేయడం జరిగింది. రైట్, ఇంతకుముందు ఈ బ్యాటిల్ ట్యాంక్స్లో ఓన్లీ 41% మాత్రమే ఇండిజినస్ కంటెంట్ ఉండేది. ఇప్పుడు ఓవరాల్గా 59% వరకు మనకి ఇండిజినస్ కంటెంట్ అనేటటువంటిది ఉంది. అంటే మనం స్లోగా ఈ వీటిని తయారు చేయాలంటే ఎంతో కొంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఆ అమౌంట్ని తగ్గించుకొని ఆ టెక్నాలజీని, ఆ ఎక్విప్మెంట్ని మన వాళ్ళ దగ్గర నుంచి, ఇదిగోండి డిఆర్డిఓ, దానికి సంబంధించిన ల్యాబ్స్, కొన్ని ఎంఎస్ఎంఈస్, వాటన్నిటి దగ్గర నుంచి ఎక్విప్మెంట్ని కొనుక్కొని దాని నుంచి మనం ఇది తయారు చేస్తున్నాము. అంటే దాని మీనింగ్ స్లోగా ఇండియాలో డిఫెన్స్ ఇండిజినైజేషన్ అనేది పెరుగుతుంది అని దాని మీనింగ్. ఇక్కడ చూడండి, డిఆర్డిఓ ఈ ప్రాజెక్ట్ని 1972 ఇనిషియేట్ చేసింది. కంబ్యాట్ అంటే యుద్ధము అని. సో యుద్ధ వెహికల్స్, కంబ్యాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేటటువంటి దాంతో వీటిని తయారు చేయాలి అని 1996 వీటిని తయారు చేయడం మొదలుపెట్టారు. కానీ వాటిలో ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ ఇదిగోండి ఆల్రెడీ 2004-2009 ఈ అర్జున్ బ్యాటిల్ ట్యాంక్స్ అనేవి ఇండియన్ ఆర్మీ రిసీవ్ చేసుకుంది. కానీ ఇంకా వాటిలో ఇండిజినైజేషన్, మన యొక్క స్వంత పరిజ్ఞానం యొక్క పర్సంటేజ్ని పెంచి వాటిని మన ఇండియన్ ఆర్మీలో వాడుకుంటూ వస్తూ ఉన్నాము. సో మీరు కనుక ఒకసారి మనకి ఈ వీడియోస్ అన్నీ అండి, మీరు ఇప్పుడు ఏదైతే ఛానల్లో వీడియోస్ చూస్తున్నారో దీంట్లో ఒక పర్టికులర్ ప్లేలిస్ట్ అనేటటువంటిది ఉంది. దాంట్లో ఇప్పటివరకు మనము ఈ వీడియోస్, సైన్స్ అండ్ టెక్నాలజీ వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ అన్నిటి యొక్క లిస్ట్ అనేటటువంటిది ఉంది. రేపటికల్లా వాటికి నంబర్స్, అంటే సిరీస్ 1 అని, సెషన్ 1 అని, సెషన్ 2 అని, ఇట్లా నంబర్స్ కూడా రేపటికల్లా అవి పెడతాము. సో వాటిని బట్టి ఒకవేళ మీరు చూడకుండా ఉంటే ఇంతకుముందు అది చూసుకోవచ్చు. సరే, నెక్స్ట్ ఇష్యూ నెట్ వైర్ అంటున్నాము. నెట్ వైర్ అనేటటువంటిది రీసెంట్గా ఉండేటటువంటి ఒక మాల్వేర్ పేరు. మాల్వేర్ అంటే ఏంటి? సైబర్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్ పేరు అనమాట. ఏం చేశారు ఇంతకీ? ర్యాట్ అంటున్నాం. ర్యాట్ అంటే ఏంటి అది ఒకసారి చూద్దాం. రీసెంట్గా అసలు కరెంట్ ఇష్యూ ఏంటో చెప్తాను, ఆ తర్వాత ఈ ర్యాట్ అంటే ఏంటి, ఈ నెట్వైర్ అనే ఇష్యూకి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అవి మనం గమనిద్దాం. ఫస్ట్ చూడండి, రోనా విల్సన్ అనేటటువంటి యాక్టివిస్ట్ని అరెస్ట్ చేశారు భీమా కొరగాన్ అనేటటువంటి ప్లేస్లో. వైలెన్స్కి వీళ్ళు కారణం, ప్లస్ వీళ్ళు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని అసాసినేట్ చేసేందుకు పన్నాగం పన్నుతున్నారు అన్నటువంటి కేసులో అరెస్ట్ చేశారండి. సో అయితే రీసెంట్గా కనుక్కున్నటువంటిది ఏంటి, నెట్వైర్ అనేటటువంటి ఒక మాల్వేర్ అనేటటువంటిది మరి అతని యొక్క కంప్యూటర్లోకి వెళ్ళడం జరిగింది. సో దానివల్ల వేరే వాళ్ళు ఎవరో తీసుకున్న డాక్యుమెంట్స్ అతని దాంట్లో కనిపిస్తున్నాయి. ఫస్ట్ చూడండి, నెట్వైర్ అనేటటువంటిది 2012 మనకి జనరల్గా వినిపించిన మాల్వేర్ పేరు. ఆ తర్వాత నుంచి కూడా అది న్యూస్లో వస్తూ ఉంది. అసలు అది ఏంటి, ఇంతకీ అది ఏం చేస్తుంది? రిమోట్ యాక్సెస్ త్రోజన్. సో త్రోజన్ అంటే ఏంటి, మనకి ఒక స్టోరీ ఉంటుందండి, త్రోజన్ హార్స్ అని పిలుస్తూ ఉంటారు. త్రోజన్ అంటే ఏంటి అంటే జస్ట్ ఒక చెక్క గుర్రంలా కనిపిస్తుంది. సో దాన్ని తెచ్చి వాళ్ళ కింగ్డమ్లో పెట్టుకుంటారు. వాళ్ళకి తెలీదు దాంట్లో ఏముంది ఏంటి అని. కానీ దాంట్లోంచి సైనికులు వచ్చేసి ఆ కింగ్డమ్ మొత్తాన్ని ఆక్యుపై చేసుకుంటారు. ఓన్లీ ఆ గుర్రమే కదా అని వీళ్ళు అనుకుంటారు. అంటే వాళ్ళకి తెలియకుండానే అది వచ్చేసి వాళ్ళ సిస్టమ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఆ పేరుతో త్రోజన్ అనే పేరు వచ్చిందండి. సరే, ఇక్కడ రిమోట్ యాక్సెస్ త్రోజన్ అంటే ఏంటంటే, ఏదైనా లెట్స్ సే మనకు ఒక మెయిల్ వచ్చింది, ఆ మెయిల్లో ఏదైనా ఒక లింక్ వచ్చి ఇది క్లిక్ చేయండి అనో సంథింగ్ ఏదో వచ్చింది. సో మనం ఆ లింక్ క్లిక్ చేయగానే సో ఎక్కడి నుంచో వేరే ప్లేస్లో ఉండేటటువంటి వ్యక్తులు మన యొక్క సిస్టమ్ని కంట్రోల్లోకి తీసుకుంటారు. మనకు తెలీదు మన సిస్టంలో ఏముందనేది మనకు తెలీదు. తెలియకుండానే హిడెన్ ఫైల్స్ అనేటటువంటివి ఇలాంటివి మరి ఓపెన్ పెట్టేసుకుంటారు మన దాంట్లో. చూడండి, ఈ మాల్వేర్ అనేది కీ లాగ్స్ని, మన పాస్వర్డ్స్ని వాళ్ళు యాక్సెస్ చేసుకోగలుగుతారు, ఇవన్నీ చేయగలుగుతారు. జనరల్గా ఇలాంటి మాల్వేర్స్ 2 రకాలైనటువంటి యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుంటారు. ఒకటి, డేటాని వాళ్ళు
స్టీల్ చేసుకోవడం, అంటే మన దగ్గర లెట్సే మన కంప్యూటర్లో ఉన్న పాస్వర్డ్స్ లేదా మనం ఏదైనా ప్రాజెక్ట్ తయారు చేసాం ఆ ప్రాజెక్ట్ని హ్యాక్ చేసుకొని తీసుకోవచ్చు అలాగా, లేదా మనకి తెలియకుండా మన దాని నుంచి మన సిస్టమ్ని కాంప్రమైజ్ చేసి మన దాంట్లో కొత్త ఫైల్స్ని ఇంకొక దాన్ని తీసుకొని రావడము. సో ఈ విధంగా రైట్ మన దాంట్లో డేటాని తీసేసుకోవడము లేదా మన దాంట్లో అడిషనల్ డేటా అన్ఇంటెండెడ్ డేటాని యాడ్ చేయడం. సో ఇప్పుడు ఈ నెట్వైర్ అనేటటువంటిది ఏం చేసింది అని చెప్తున్నారు, ఆ వ్యక్తి ఎవరైతే అరెస్ట్ చేశారో అతని కంప్యూటర్లోకి ఈ ఫైల్స్ని ప్లేస్ చేసింది. సో అతనికి తెలియకుండానే ఆ ఫైల్స్ అతని కంప్యూటర్లో 22 నెలల వరకు ఉన్నాయి అని చెప్పారన్నమాట. అంటే ఇది సైబర్ సెక్యూరిటీ థ్రెట్టేనా? ఆ సైబర్ సెక్యూరిటీ అనేటటువంటిది ఇండియా సెక్యూరిటీ, చూడండి ఇండియా సెక్యూరిటీని కాంప్రమైజ్ చేసేలాగుందా? ప్రైమ్ మినిస్టర్ని చంపడానికి పన్నాగం పన్నారు అనేటటువంటి అంత పెద్ద ఇది వచ్చింది అంటే మరి ఇండియన్ సెక్యూరిటీని అది కాంప్రమైజ్ చేస్తున్నట్టేనా కాదా? సో ఆ ఇండియన్ సెక్యూరిటీని కాంప్రమైజ్ చేస్తుంది అన్నటువంటి దాంతోనే అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఏమర్థమైంది? అది కాదు, ఇక్కడ ఉండేది వేరే విషయం, ఇక్కడ అసలు ఉండేది వేరే విషయం అన్నట్టుగా మనకు అర్థమైంది. ఆ వ్యక్తి కాదు, ఎవరో కావాలని ఇలా ఈ విధంగా సైబర్ సెక్యూరిటీ థ్రెట్గా దీన్ని తీసుకొని వచ్చారు అని మనకు అర్థమైంది. సో ప్రస్తుతానికి నెట్వైర్ అంటే అర్థమైంది. ఇక్కడ చూడండి, మాల్వేర్, మనకి రకరకాల సైబర్ అటాక్స్ అనేటటువంటివి చేయొచ్చు. ఆ సైబర్ అటాక్స్లో ఇంపార్టెంట్ సైబర్ అటాక్ ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మాల్వేర్ అంటే ఏదో ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. అది మన కంప్యూటర్ మొత్తాన్ని షట్ డౌన్ చేసి మీరు మీ కంప్యూటర్ ఓపెన్ అవ్వాలి అంటే మీరు ఈ విధంగా మాకు ఇంత అమౌంట్ చెల్లించాలి అలా అడగచ్చు. రకరకాలుగా ఈ మాల్వేర్ అనేటటువంటిది మన యొక్క డేటాని తీసుకోవడం, మన కంప్యూటర్ని వాళ్ళ యొక్క కంట్రోల్లోకి తీసుకోవడం, ఇలా రకరకాలుగా చేయొచ్చు. అదేవిధంగా ఫిషింగ్ అని చెప్పేసి, ఫిషింగ్ అంటే ఏంటి? ఈమెయిల్స్ వాటి ద్వారా మన దాంట్లోకి ఈ సాఫ్ట్వేర్ అనేది వచ్చేసి మన పాస్వర్డ్స్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడము. మరి మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్స్, హ్యాకింగ్ చేసి సర్వర్ నుంచి అసలు మనకి ఏ ఇన్ఫర్మేషన్ రాకుండా చేయడము, ఒక వెబ్సైట్ని స్టాప్ అయ్యేలాగా చేయడము, ఒక లింక్ క్లిక్ చేస్తే ఇంకొక లింక్ వెళ్ళేలాగా ఉండడము, డేటాబేస్లో ఉన్న డేటాని మార్చడము, ఇలా ఎన్నో రకాలైనటువంటి సైబర్ థ్రెట్స్ మనకు ఉన్నాయి. ఈ సైబర్ థ్రెట్స్ ఎస్పెషలీ మనకున్నటువంటి కరోనా టైంలో మనకి హెల్త్ కేర్కి సంబంధించి ఆఫ్లైన్లో అందరము చేయలేకపోయాము, అన్నీ కూడా ఆన్లైన్కి మారాయి. సో ఆన్లైన్ సందర్భంలో ఎక్కువ మందికి ఏ విధంగా సైబర్ సెక్యూరిటీగా ఉండాలి, ఏ విధంగా వీటన్నిటిని మేనేజ్ చేయాలని తెలియనప్పుడు ఆ వల్నరబిలిటీని యూజ్ చేసుకుని ఇంకా ఎక్కువగా అది చేయడం అన్నమాట. రైట్, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ అటాక్స్ ఏంటి అని ఇక్కడ ఉంది. రైట్, ఇదిగో సోషల్ ఇంజనీరింగ్ అటాక్ అని, ఐడెంటిటీ థ్రెఫ్ట్, ఎస్పినాజ్, అబ్సీన్ పబ్లికేషన్, సైబర్ అటాక్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ అనేటటువంటివి డిఫరెంట్ టైప్స్గా చెప్తాం. ఎనీవే, ఇప్పుడు నెట్వైర్ అంటే ఏంటో అర్థమైందా? నెట్వైర్ అంటే మనకు తెలియకుండానే మన కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ని చేర్చి, సో ఇప్పుడు మనము ఆ తప్పు చేశాము అన్నట్టుగా చూపించడం. నెట్వైర్ అది రీసెంట్గా న్యూస్లో వచ్చింది కాబట్టి అది మనం చదువుతూ ఉన్నాము, సైబర్ థ్రెట్గా పరిగణిస్తాము. నెక్స్ట్ భువన్ అనేటటువంటి పోర్టల్ చూడండి, రీసెంట్గా ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, మ్యాప్ మై ఇండియా, ఇవి రెండు పార్ట్నర్షిప్తో ఒక ఇండిజినస్గా జియోస్పేషల్ పోర్టల్ని, ఆల్రెడీ ఇది ఉన్నది, సో దాన్ని భువన్ అనేటటువంటి దీన్ని కంప్లీట్లీ అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో మనకి కొన్ని గైడ్ లైన్స్ రీసెంట్గా జియోస్పేషియల్ సెక్టార్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవ్వడం జరిగింది. ఒకసారి అవి చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది అనుకుంటా. ఒకసారి అది చూద్దాం. ఫస్ట్ జియోస్పేషియల్ సెక్టార్ అంటే ఏంటో చూద్దాం, అప్పుడు భువన్ అనేది మనకి క్లారిటీ వస్తుంది. చూడండి, రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమందంటే జియోస్పేషియల్ సెక్టార్కి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ మారుస్తున్నామన్నారు. ఇంతకీ ఈ జియోస్పేషియల్ సెక్టార్ అంటే ఏంటి? ఆ జియోస్పేషియల్ డేటా అంటే ఏంటి? ఏ లొకేషన్, ఒక పర్టికులర్ వ్యక్తి లేదా ఒక పర్టికులర్ దీని యొక్క లొకేషన్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక ఈవెంట్ కానీ. సో లొకేషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం మ్యాప్ చేయగలగడము లేదా ఐడెంటిఫై చేయగలగడము, దాన్ని జియోస్పేషియల్ అంటే లెట్సే ఈ పర్టికులర్ పాయింట్, ఈ లాంగిట్యూడ్, ఈ లాటిట్యూడ్ దగ్గర ఈ పర్టికులర్ లెట్సే రోడ్ ఉంది లేదా బిల్డింగ్ ఉంది, ఇలాగ మనము జియో అర్త్ మీద ఉండేటటువంటి వివిధ రకాల ఫీచర్స్ని స్పేస్కి సంబంధించినటువంటి లొకేషనల్
లొకేషనల్ సర్వీసెస్తో లింక్ చేయగలగడము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనేటటువంటి స్కీమ్ ఉందనుకోండి, దాని కింద రకరకాల ప్రాజెక్ట్స్ అవన్నీ కడుతూ ఉంటారు. లేదా స్వచ్ఛ భారత్ అభియాన్, దీని కింద టాయిలెట్స్ ఇవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లేదా మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనే, అర్బన్ కానీ రూరల్ కానీ వాటి కింద ఇల్లులు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వీటన్నిటిలో ఏం చేస్తున్నారు, జియో ట్యాగింగ్ అంటాం. జియో ట్యాగింగ్ అత్త మీద ఉండేటటువంటి ఏవైనా డిఫరెంట్ కాంపోనెంట్స్ని ట్యాగింగ్ చేయడము. దేంతో ట్యాగ్ చేస్తాము, ట్యాగింగ్ అంటే ఏంటి, ఇదిగో ఈ లొకేషన్లో ఇంత లాంగిట్యూడ్ ఇంత లాటిట్యూడ్లో ఇక్కడ ఇది ఉంది అని, అంతేనా? సో ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏమవుతుంది, జియో స్పెషల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. చూడండి, రోడ్స్, లొకాలిటీస్, రైల్వే లైన్స్, వాటర్ బాడీస్ వీటన్నింటినీ ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయి అని ట్యాగ్ చేసుకునేందుకు ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్ అందించేది అదే, అదేనా కాదా? సో గూగుల్ మ్యాప్స్ అనేటటువంటిది ఒక యాప్. ఆ యాప్ ఏం చేస్తుంది, జియో స్పేషల్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు కార్ డ్రైవ్ చేయాలి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. సో ఇప్పుడు ఇంతకుముందులాగా ప్రతిదీ రూట్ తెలుసుకొని వెళ్ళాల్సిన అక్కర్లేదు. సో డైరెక్ట్గా మనం ఆ కార్ ఎక్కేసి గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాం, అవునా కాదా? ఏ విధంగా అది ఎనేబుల్ అయింది, మనకి ఆ గూగుల్ మ్యాప్స్ అనేటటువంటిది స్పేషల్ ఇన్ఫర్మేషన్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇదిగో ఈ పర్టికులర్ దీంట్లో ఇది ఉంది, ఇలా వెళ్ళాలి, ఈ పక్కడ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రోడ్ ఇంతవరకు ఉంది, ఈ లొకేషన్ ఇంత దూరంలో ఉంది. సో జియో స్పేషల్ ఇన్ఫర్మేషనే, ఊబర్, ఓలా ఇవన్నీ దేంతో పనిచేస్తున్నాయి, జియో స్పేషల్ ఇన్ఫర్మేషనే. ఇక్కడ చూడండి, సో లొకేషన్ అనేటటువంటిది స్టాటిక్ అవ్వచ్చు. లెట్స్ ఏ మనము ఏదన్నా ఒక రోడ్ని లొకేట్ చేయాలి, లేదా ఎక్కడ ఎర్త్క్వేక్ ఈవెంట్ జరిగింది, లేదా మాల్ నరిష్డ్ చిల్డ్రన్ ఏ ప్రాంతంలో ఎక్కువ మంది ఉన్నారు, అలా ప్రతి ఒక్క దానికి సంబంధించి లొకేట్ చేసుకోవడానికి జియో స్పేషల్ ఇన్ఫర్మేషన్ అవసరము. చూడండి, ఫుడ్ డెలివరీ యాప్స్, వెదర్ యాప్స్, ఈ కామర్స్ యాప్స్. ఇప్పుడు ఈ కామర్స్లో ఏమంటున్నారు, ఎగ్జాక్ట్గా మనం జస్ట్ మనం ఈ ట్యాగ్ చేస్తే చాలు, మనం ఇంటి అడ్రస్ ఇవేమి ఇవ్వాల్సిన అక్కర్లేదు, డైరెక్ట్గా మన ఇంటికి వచ్చేస్తారు. సో అట్లా ఈ కామర్స్కి, అదేవిధంగా డ్రోన్స్. డ్రోన్స్ అంటే ఏంటి, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటారు. సో ఇవి కూడా ఇప్పుడు డ్రోన్స్ ద్వారా కూడా గూడ్స్ని, వీటిని డెలివర్ చేయాలంటున్నారు. మరి వాటికి ఎలా తెలుస్తుంది ఇక్కడికి రావాలని, మనం లొకేషన్ షేర్ చేయాలి. ఆ లొకేషన్ అనేటటువంటిది జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్. అర్థమవుతుందా? ఆ జియో స్పేషియల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఈ విధంగా యాక్సెస్ చేసుకోవాలంటే ఇంతకుముందు చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఆ రెస్ట్రిక్షన్స్ని సడలిస్తూ రీసెంట్గా కొన్ని గైడ్లైన్స్ తెచ్చారు. చూడండి, ఈ న్యూ గైడ్లైన్స్ అనేటటువంటివి ఎక్కువ మంది, గ్లోబల్ మార్కెట్స్లో ఉన్న కొన్ని కంపెనీసే డామినేట్ చేస్తున్నాయి గూగుల్ మ్యాప్స్ ఎక్కువగా. సో ఇప్పుడు మన స్టార్టప్స్ ఇవి దాంట్లో డెవలప్ అవ్వచ్చు, ఇండియన్ కంపెనీస్ రావచ్చు. సో గూగుల్ మ్యాప్స్ అనేటటువంటిది ఫారిన్ వర్షన్ కదా, సో అది ఇండియన్ వర్షన్ రావచ్చు. సో దానికి సంబంధించి ఇప్పుడు తెలుగులో రావాలండి, ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్నారు మీరు, సో అక్కడ అన్ని లెటర్స్ అంతా కూడా మీకు ఆ వాయిస్ అంతా కూడా ఇంగ్లీష్లో వస్తుంది, కానీ దానివల్ల తెలుగులో రావాలి. మరి గూగుల్ మ్యాప్స్ అది చేయలేకుండా ఉంది, ఎందుకని, అది గ్లోబల్ అప్లికేషన్ కాబట్టి, వాళ్ళకి గ్లోబల్ లెవెల్లో కస్టమర్స్ ఉన్నారు కాబట్టి. అలాంటిది ఒక యాప్ డెవలప్ చేసి తెలుగులో ఉండేలాగా ఉంటే ఎలా ఉంటుంది, రైట్? అలాగా. సో ఎక్కువ మంది ఇప్పుడు దీంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది, ఇంతకుముందు ఎన్నో రెస్ట్రిక్షన్స్. సో ఇప్పుడు అవి రెస్ట్రిక్షన్స్ తక్కువగా ఉండేలాగా ఈ న్యూ గైడ్లైన్స్ తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఇది అర్థమైంది కదా, జియో స్పేషల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, జియో స్పేషల్ సెక్టార్ అంటే ఏంటి అని. మరి వీళ్ళకి ఎలా, ఈ డివైస్ ఎలా ఇన్ఫర్మేషన్ అంది తీసుకుంటాయండి, శాటిలైట్స్ ద్వారా. శాటిలైట్ సర్వీసెస్ ద్వారానే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు. ఆ శాటిలైట్స్లో మనకి స్పెసిఫిక్గా నావిగేషన్ శాటిలైట్స్ అనేటటువంటివి ఉంటాయి, జీపీఎస్ అని. ఇవంతా ఏంటి, ఏ విధంగా పనిచేస్తున్నది, నావిగేషన్ శాటిలైట్స్. సో ఆ నావిగేషన్ శాటిలైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని ఆ జియో స్పేషల్ డేటాని అప్లికేషన్స్కి ఉపయోగించుకోవాలి. దాంట్లోనూ ఇండిజినస్గా వివిధ రకాల కంపెనీస్ ఇవన్నీ పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలి. ఆ ఆబ్జెక్టివ్తోనే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీన్ని లిబరలైజ్ చేసింది. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేయండి. భువన్ పోర్టల్ అన్నా, భువన్ పోర్టల్ అనేటటువంటిది ఇస్రో మరియు మై ఇండియా ఇవి రెండు కలిసి తీసుకొని వచ్చినవి. జియో స్పేషల్ సెక్టార్కి సంబంధించి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ గైడ్లైన్స్ని సడలించడం జరిగింది, ఇందాకే నేర్చుకున్నాం. సో ఆ కంటెక్స్ట్లో భువన్ అనేటటువంటి ఒక పోర్టల్ని తీసుకొని వస్తున్నారు. జాగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకొని జాగ్రఫిక్ సర్వీసెస్ని,
సో ఇంటర్నెట్ ద్వారా వాటిని అందించే దానికోసం భువన్ అనే పోర్టల్ అనమాట. మ్యాప్ మై ఇండియా అనేటటువంటిది ఒక కంపెనీ, ఇండియన్ టెక్నాలజీ కంపెనీ. అది డిజిటల్ మ్యాప్స్ని, టెలిమెట్రిక్ సర్వీసెస్ని వీటన్నిటిని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో మనకి గూగుల్ మ్యాప్ అనేటటువంటిది ఏ విధంగా యుఎస్ఏకి సంబంధించిన కంపెనీనో, దానికి ఆల్టర్నేటివ్గా మ్యాప్ మై ఇండియా అనేటటువంటి ఒక యాప్ అండి సింపుల్గా. సో ఇది 7.5 లక్షల ఇండియన్ విలేజెస్ని, 7,500 సిటీస్ని కవర్ చేసేలాగా ఈ మ్యాప్ మై ఇండియా అనేటటువంటిది భువన్ అనేటటువంటి పోర్టల్తో, భువన్ అనేది ఇస్రో యొక్క పోర్టల్, సో ఇస్రో యొక్క పోర్టల్తో మరి లింక్ చేసుకుంటుంది అని చెప్తున్నారు. వెరీ ఇంపార్టెంట్, జియోస్పేషియల్ డేటా అనేది కొంత స్ట్రాటజిక్గా కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకని, ఇప్పుడు మన యొక్క ట్రూప్స్ ఎక్కడున్నాయి అన్నది కూడా మనం తెలుసుకోవచ్చు ఈ జియోస్పేషియల్ డేటాతో. మన ఆర్మ్డ్ ట్రూప్స్ ఎక్కడున్నాయని కూడా తెలుసుకోవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కావడం వల్ల దాన్ని ఇంతకుముందు రెగ్యులేట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఏదంటే అది షేర్ చేయడానికి లేదు, కానీ దాన్ని కొంత సడలించి నిజంగానే అప్లికేషన్, సివిల్ అప్లికేషన్స్ ఉండే వాటి మీద రెస్ట్రిక్షన్స్ తగ్గించడం జరిగింది. అయితే ఇండిజినస్ స్టార్టప్స్ వీటిని ఎంకరేజ్ చేసేలాగా రూల్స్ని మార్చారు. మరి గూగుల్ మ్యాప్స్ వీటికి ఆల్టర్నేటివ్గా మ్యాప్ మై ఇండియా అనేటటువంటి యాప్ అనేది ఇస్రోకి సంబంధించిన భువన్తో వీళ్ళు లింక్ చేసుకుంటున్నారు. సరే, మరి దానికి సంబంధించి ఏమేమి దీని అడ్వాంటేజెస్ ఉంటాయి, మ్యాప్స్ అనేవి ఎగ్జాక్ట్గా యాక్యురసీతో తీసుకొని రాగలగడము, ప్రైవసీ అనేటటువంటిది, ఇప్పుడు ఫారిన్ యాప్స్ అనేటటువంటివి ప్రైవసీ, వీటిని అవి ఇప్పుడు మనం చెప్పాలి క్లియర్గా ఇది మాకు ఇది చూపించొద్దు అని. కానీ ఇక్కడ ఫారిన్ యాప్స్ ప్రైవసీ ఇవంతా కూడా కష్టం వాళ్ళు. ఇప్పుడు చూడండి, వాట్సాప్, ఫేస్బుక్ వీటితో ప్రైవసీ ఇష్యూస్ వస్తున్నాయి, వాటిని మనం రెగ్యులేట్ చేయలేకున్నాం. ఎందుకని, అవి ఫారిన్ కంట్రీస్కి సంబంధించినటువంటి రూల్స్ ఆధారంగా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ వాట్సాప్ మరియు ఫేస్బుక్ అనేటటువంటిది యుఎస్ఏ చట్టాలకు అనుగుణంగా పనిచేస్తాయి, కానీ ఇండియా చట్టాలకు కాదు. సో దాంతో మనం వాటిని రెగ్యులేట్ చేయాలన్నా ఇది కొంచెం ఇబ్బంది. సో అలాంటి కంటెక్స్ట్లో ఇవి ఆల్టర్నేటివ్గా ఉంటుంది. ఆత్మనిర్భరత, సో ఇది ఇండియన్ ప్లాట్ఫామ్ కాబట్టి సెల్ఫ్ రిలయన్స్ అనేటటువంటి ఎస్పెషలీ జియోస్పేషియల్ ఇండస్ట్రీస్కి, సెక్టార్కి సంబంధించి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్. రీసెంట్గా మనకి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఫర్ క్లీన్ కోల్, కోల్కి సంబంధించి వీళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఏమన్నారంటే ఇండియాలో ఎయిర్ పొల్యూషన్కి, మన ఇండియాలో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 సిటీస్లో 13 పొల్యూటెడ్ సిటీస్, ప్రపంచవ్యాప్తంగా టాప్ 30 పొల్యూటెడ్ సిటీస్లో 20 సిటీస్ మన ఇండియాలోనే ఉన్నాయి. సో అలాంటి పొల్యూషన్కి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్స్ మరి కోల్ని బర్న్ చేయడమే అని ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ యొక్క క్లీన్ కోల్ సెంటర్, ఐఈఏ అనేది ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అండి, ఇంటర్నేషనల్ ఏజెన్సీ. దాని కింద క్లీన్ కోల్ సెంటర్ అనేది ఒక సబ్ ఆర్గనైజేషన్ లాగా. సో అది ఏం చేసింది, కోల్కి సంబంధించి ఏ విధంగా ఉంది అని చెప్పేసి రీసెంట్గా వీళ్ళు ఏం చెప్పారు, ఇదిగో మన కార్బన్ డయాక్సైడ్ ఎమిషన్స్ అనేవి కోల్ బేస్డ్ పవర్ సెక్టార్, కోల్ అనేది జనరల్గా పవర్, థర్మల్ పవర్ అంటాం. సో థర్మల్ పవర్కి కోల్ను ఉపయోగిస్తాం. సో ఈ థర్మల్ పవర్ ఇది ఎక్కువగా ఉపయోగిస్తుంది. సో దానికి సంబంధించి ఇదిగో మాకు ఇదిగో ఇవే ఎక్కువ పొల్యూషన్. కానీ వాళ్ళందరూ ఏం చేశారు, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వీటి దగ్గరికి వెళ్ళి ఇదిగో కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్కి సంబంధించి మేము చాలా లాసెస్లో ఉన్నాము, మాకు క్లీన్ కోల్ మెథడ్స్ని వీటిని అడాప్ట్ చేసుకోవాలంటే చాలా డబ్బులు ఎక్కువ అవుతాయి, మాకు ఆ డెడ్ లైన్ అనేది ఏదైతే మీరు ఇచ్చారో దాన్ని ఎక్స్టెండ్ చేయండి అన్నారు. కానీ ఈ రీసెర్చ్ ప్రకారం కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ఎంతో CO2 ఎమిషన్స్కి కారకం కాబట్టి ఆ డెడ్ లైన్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే పొల్యూషన్ పెరుగుతూ వెళ్తుంది. సో అది మంచిది కాదు. సో అందుకోసం మీరు ఆ డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేయొద్దు అని అడుగుతున్నారు. సరే ఏమేమి ఉంటుందో చూద్దాం. అసలు కోల్ బేస్డ్ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి ఏ విధమైన పొల్యూషన్ ఎమిషన్ ఉంటుంది చూడండి. మొత్తం ఎమిషన్స్లో, కోల్ బేస్డ్ ఎమిషన్స్లో ఓవరాల్గా వాటిలో సల్ఫర్ డయాక్సైడ్ SO2 ఎమిషన్స్లో 1/2 ఎమిషన్స్, నైట్రస్ ఆక్సైడ్లో 30% ఎమిషన్స్, పార్టిక్యులేట్ మ్యాటర్లో 20% ఎమిషన్స్, ఓవరాల్గా ఇవే కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఇప్పుడు మనకి నైట్రోజన్ ఆక్సైడ్ ఎమిషన్స్ కానీ సల్ఫర్ డయాక్సైడ్ ఎమిషన్స్ కానీ ఇవి యాసిడ్ రెయిన్స్కి దారితీస్తాయి. యాసిడ్ రెయిన్స్ ఆమ్ల వర్షాలు అంటాం. పార్టిక్యులేట్ మ్యాటర్ ఇవి గ్లోబల్ వార్మింగ్కి దారితీస్తుంది. ఇలాగా వీటి ద్వారా ఎన్నో రకాల నష్టాలు ఉన్నాయి. సో అందుకని చెప్పేసి
ఇదిగో కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్ టెక్నాలజీ, ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేటటువంటివి ఏవైతే వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ వీటిని ఎమిట్ చేస్తారో దాన్ని క్యాప్చర్ చేసి స్టోర్ చేయాలి. దానివల్ల గ్లోబల్ వార్మింగ్, కార్బన్ ఎమిషన్స్ అనేవి గ్రీన్ హౌస్ గ్యాసెస్, సో అవి తక్కువగా వచ్చేలాగా చూసుకోవచ్చు. ప్రస్తుతానికి యునైటెడ్ నేషన్స్ ప్రకారం ఏంటి, ఇండియాలో పర్ క్యాపిటా ఎమిషన్స్ తలసరి ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 60% తక్కువగా ఉన్నాయి కంపారిటివ్లీ. కానీ స్లోగా మనం పెరుగుతూ వస్తూ ఉన్నామో, స్లోగా మన ఎమిషన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 40 కోట్ల మంది ఉండేటటువంటి వాళ్ళు పొల్యూషన్కి, మనం 130 కోట్ల మంది ఉండే వాళ్ళ పొల్యూషన్కి మన తక్కువే యుఎస్ఏతో పోలిస్తే. కానీ స్లోగా అది పెరుగుతూ వస్తూ ఉంది. ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల కొంచెం పెరిగినా సరే ఓవరాల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నదే ఇక్కడ ఇష్యూ అన్నమాట. దానికోసం మరి ఎమిషన్స్ని కంట్రోల్ చేయడం కోసం మనం చాలా రకాల మెజర్స్ని తీసుకుంటున్నాం. భారత్ స్టేజ్ నార్మ్స్, ఇవి ఫ్యూయల్ నార్మ్స్ అన్నమాట. ఎయిర్ పొల్యూషన్ని తగ్గించేలాగా ఈ ఫాసిల్ ఫ్యూయల్స్, పెట్రోల్ అండ్ డీజిల్, వీటికి సంబంధించి ఏ విధంగా ఎంతవరకు రిఫైన్ చేసుకోవాలి, సో వాటికి సంబంధించి భారత్ స్టేజ్ 6 నార్మ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడము, నేషనల్ సోలార్ మిషన్, మనకి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది ఉందండి, దాని కింద నేషనల్ సోలార్ మిషన్, దీని కింద 175 GW రెన్యూబుల్ ఎనర్జీ ఎప్పటికల్లా 2022, దాంట్లో 100 GW అనేటటువంటిది సోలార్ ఉండాలి అన్నది మన గోల్ ఈ మిషన్ కింద. సో దాంతో సోలార్ వల్ల ఏమవుతుంది, పొల్యూషన్ అనేటటువంటిది థర్మల్ని రీప్లేస్ చేస్తాం కొంతవరకు. సో సోలార్ని వాడాలి అని నేషనల్ సోలార్ అండ్ విండ్ హైబ్రిడ్ పాలసీ అని తీసుకొచ్చాము. దాంతోపాటు ఇంటర్నేషనల్ సోలార్ అసోసియేషన్, ISA అంటున్నాం, ఇంటర్నేషనల్ సోలార్ అసోసియేషన్ దీన్ని తీసుకొని రావడము, దాని ద్వారా సోలార్ ఎనర్జీకి ఇంపార్టెన్స్ ఇస్తూ పెంచడము, ఇవన్నీ కూడా ఎమిషన్స్ని కంట్రోల్ చేయడానికి మనం తీసుకొని వస్తున్న కొన్ని మెజర్స్. వాటిని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. ఆల్రెడీ మనం INDC అన్నాం. INDC అంటే ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్. ప్యారిస్ అగ్రిమెంట్ కింద అన్ని దేశాలు INDCs సబ్మిట్ చేశాయి, దాని కింద మనం కూడా సబ్మిట్ చేశాము. వాటిని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండాలి, ఇంకా త్వరితగతిన చేసేలాగా ఉండాలి. ప్లస్ ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ ప్లేస్లో దాన్ని రీప్లేస్ చేస్తూ మనము థర్మల్ పవర్ ప్లాంట్ ప్లేస్లో సోలార్ కానీ ఇలాంటి రెన్యూబుల్ ఎనర్జీని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తే ఎమిషన్స్ అనేవి ఇంకా త్వరగా మనం తగ్గించగలము, రైట్? మరి లాస్ట్ ఇష్యూ డికినోసోనియా అనేటటువంటిది. సో ఇదిగోండి, ఎర్లియస్ట్ లివింగ్ యానిమల్గా మనం చెప్తాం. ఇక్కడ జస్ట్ అది ఉండేది ఇదిగో ఈ చిన్న ఫాజిల్ అంటే శిలాజము అంటాం. సో ఈ శిలాజం మాత్రమే. బింబేత్కా, మధ్యప్రదేశ్లోని బింబేత్కా అనేటటువంటి రాతి గుహలు, రాక్ షెల్టర్స్ అంటే రాతి గుహలు, సో వీటిలో పేలియోలిథిక్ పురాతన కాలంకి సంబంధించినటువంటి ప్రీ హిస్టారిక్ కేవ్స్ అన్నమాట, వాటిలో మనకి ఇది కనిపించడం జరిగింది. 550 మిలియన్ సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు మనం కనుక్కున్నటువంటి లివింగ్ యానిమల్స్లో ఇది అతి పురాతనమైనటువంటిది అని చెప్తున్నారు. సో యునెస్కో అనేటటువంటిది దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం జరిగింది. దీంట్లో ఓవరాల్గా 750 వరకు రాక్ షెల్టర్స్ అనేటటువంటి ఉన్నాయి 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో. ఇక్కడ ప్రీ హిస్టారిక్ ఆర్ట్ ఫామ్ కూడా ఉందండి. సో ఆది మానవుల యొక్క ఆర్ట్ ఫామ్ ఇదంతా కూడా ఈ బింబేత్కా కేవ్స్లో మనకు ఉంటుంది. ఇది మధ్యప్రదేశ్లో లొకేట్ అయి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్కియలాజికల్ సైట్, వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్గా ఇది ఇప్పటివరకు మనకు తెలిసిన వాటిలో అర్లియెస్ట్ లివింగ్ యానిమల్గా డిక్నోసోనియా అనేటటువంటిది గుర్తించడం జరిగింది, రైట్? సరే, ఇవి ఇవాళ మనం చదువుకున్న 9 టాపిక్స్ అండి. ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఫస్ట్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అంటే ఏంటి, దానికి సంబంధించి దాని ఉపయోగాలేంటి, ఎందుకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉండాలి అది మనం తెలుసుకున్నాం. మార్స్ మిషన్, దానికి సంబంధించి రీసెంట్గా మరి మార్స్కి చేరినటువంటి, సక్సెస్ఫుల్గా చేరినటువంటి 3 మిషన్స్ ఏంటి అది మనం చూసాం. చైనా యొక్క తియాన్వన్, యుఏఈ యొక్క హోప్, అమెరికా యొక్క పర్జీవరెన్స్ మరియు ఇంజెన్యూటీ అనేవి. మరి లెదర్ బ్యాక్ సీ టర్టల్స్, దానికి సంబంధించి ఏ విధంగా అవి థ్రెట్స్ని ఫేస్ చేస్తున్నాయని చదువుకున్నాం. నెక్స్ట్, ఇండిజినస్గా డిఫెన్స్ ఇండిజినైజేషన్ కోసం అర్జున్ బ్యాటిల్ ట్యాంక్స్ అనేటటువంటివి రీసెంట్గా ఈ డిఫెన్స్ ఇండిజినైజేషన్కి ఒక ఎగ్జాంపుల్గా దాన్ని చెప్పాము. నెట్వైర్ అనేటటువంటి ఒక సైబర్ థ్రెట్, రీసెంట్గా సైబర్ థ్రెట్ అనేటటువంటిది ఏంటి అని చదువుకున్నాము.
దాని రిలేటెడ్గా డిఫరెంట్ సైబర్ థ్రెడ్స్ ఏంటి, సైబర్ అటాక్స్ ఏంటి అని చూసాము. భువన్ పోర్టల్ అంటే ఏంటి, దానికి సంబంధించి అది మ్యాప్ మై ఇండియా అనేటటువంటి దాంతో చేసుకున్న అగ్రిమెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అని చదువుకున్నాము. ఎయిర్ పొల్యూషన్ ఏ విధంగా కోల్డ్ని బర్న్ చేయడం వల్ల ఎక్కువగా ఉంది అని చదువుకున్నాము. డిక్నోసోనియా అనేటటువంటిది ఎర్లియెస్ట్ లివింగ్ యానిమల్ ఎందుకు గుర్తించాము, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చూసాము. జియోస్పేషియల్ సెక్టార్ దానికి సంబంధించినటువంటి రీసెంట్ గైడ్లైన్స్ ఏంటి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇవి మనం చదువుకున్నటువంటిదండి. రేపు మనకి మన అకాడమీలో 12 PM అసలు ఏ విధంగా జాగ్రఫీ అనే సబ్జెక్ట్ చదువుకోవాలి, దాని అప్రోచ్ ఏంటి అని ఒక స్పెషల్ క్లాస్ ఉంది. వీలైతే అది మీరు ఒకసారి చూసుకోవచ్చు, మన పోర్టల్లో దానికి సంబంధించిన లింక్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్, గుడ్ నైట్.